నేను మీ చిన్ననూరు నాగరాజు ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గంలో నిన్న 6వ వార్డులో జరిగిన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను మీడియా ముందుకు రావడం జరిగింది నిన్నటి రోజు 5 రోజుల నుంచి వాటర్ లేక అక్కడ ఉన్న ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు అలాంటి సందర్భంలో వాటర్ ట్యాంక్ మీరు పంపించి అధికార పార్టీ వాళ్ళ బంధువులకు అధికార పార్టీ నాయకులకు వాటర్ ఇవ్వడం ఎంత వరకు సబబు దీన్ని ఖండించిన అక్కడ ఉన్న మహిళల్ని అక్కడికి వచ్చిన కమిషనర్ గారు ఏకవచనంతో మాట్లాడడం ఇది సబబా మహిళలంటే ఎంతో గౌరవప్రదమైన స్థానం వాళ్ళని భారతదేశంలో వాళ్ళకి కల్పించడం జరిగింది అలాంటి మహిళల్ని మీరు ఏకవచనంతో ఎలా మాట్లాడతారా అనేది నాకు అర్థం కావడం లేదు మీరు ప్రతిసారి అధికార పార్టీ వాళ్ళకే అండదండలుగా నిలుస్తామారు ఈ విషయాన్ని గతంలో మీరు మెట్టు గోవిందరెడ్డి గారికి శాల్వా కప్పినప్పుడు కండవ వేసినప్పుడు పూలదండ వేసినప్పుడే నేను తీవ్రంగా ఖండించాను మీకి కమిషనర్ గా మీరు ఉండదలుచుకోకుంటే వదిలేసుకోండి ఆ వైసీపీ కండవ కప్పుకోండి మీరు అంతేగాని మీరు కమిషనర్ గా ఉండి ఒక పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈ విధంగా మహిళల్ని మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు ముఖ్యంగా మీడియా మిత్రులను కూడా నేను వీడియోలో చూస్తానా నిన్న పెట్టిన వీడియోలో చూస్తానా నేను అబ్జర్వ్ చేస్తున్నా మీడియా మిత్రులపై కూడా అంత గట్టిగా అరుస్తున్నారు వాళ్ళ మీదకు పోతున్నారు వాళ్ళ సెల్ ఫోన్లు పీక్కుంటున్నారు ఏంటి ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఇంకెక్కడైనా ఉన్నామా దీన్ని ఒక్కసారి రాజకీయ ప్రజలకు గమనించండి అధికారులు గమనించండి కలెక్టర్ గారు గమనించండి ఈ విధంగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నా మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి అధికారులకు ఒక వారధి అలాంటి వాళ్ళని దూషించడం సరైన పద్ధతి కాదు ఈ కమిషనర్ ఇది రెండోసారి ఇలా చేయడము మద్యం మత్తులో రావడమే పెద్ద తప్పు అక్కడికి మద్యం మత్తులో వచ్చి ఆ విధంగా మహిళలను దూషించడం ఇది రెండో తప్పు మూడో తప్పు వచ్చేసి మీడియా మీదకి పోవడం అది మూడో తప్పు ఇలాంటి తప్పుల మీద తప్పులు చేస్తున్నా కూడా అధికారులు ఈయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు గతంలోనే మేము కలెక్టర్ గారికి ఇచ్చాం అప్పుడు కూడా మేడం గారు ఏదో ఎక్స్క్యూజ్ చేసినట్టుంది ఇదే విధంగా పునరావృతం అయితే ఉంటే అక్కడ ఉన్న మిగతా అభ్యర్థుల పరిస్థితి ఏంటి అధికార పార్టీకే కొమ్ము కాస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకుంటే నేను కలెక్టర్ గారిని కలుస్తా ఈసారి చాలా సీరియస్ గా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీసుకుంటున్నాం బిఎస్పి ఇలాంటివి సహించవు ప్రజలు ఇచ్చే డబ్బుతోనే ప్రజలు ఇచ్చే ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్నాయని చెప్పేసి మీరు గమనించాలా వాళ్ళకి సేవకులుగా ఉండాలి కానీ మీరు ఈ విధంగా దూషించడము మహిళ పట్ల అశబ్దంగా ప్రవర్తించడము మద్యం మత్తులో ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై భారత్.